హెడ్లైన్స్ టీవీకి స్వాగతం. నా పేరు శ్రీదేవి. ఈనాటి వార్తల్లోని వివరాలు. శ్రీశైలం తరహాలో ఉచిత సత్రాలు నిర్మించడానికి దాతలు ముందుకు రావాలని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన గాలిగోపురం వద్ద దేవాంగుల మండపానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడుతూ, గతంలో దేవాలయం నుండి పురవీధుల్లో ఊరేగింపుకు వచ్చే ఉత్సవమూర్తులను ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మండపంలో ఉంచేవారు. అయితే కాలక్రమేణా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గాలిగోపురం కూలిపోవడంతో నూతనంగా నిర్మించిన గాలిగోపురం కోసం మండపాన్ని తొలగించడం జరిగిందని, ఇదే స్థానంలో నిర్మించే ఈ మండపానికి దేవాంగులు తమ వంతు సహాయంగా 3 లక్షల రూపాయలు విరాళాలుగా ఇవ్వడం సంతృప్తిగా ఉందన్నారు. శ్రీశైలం తరహాలో శ్రీకాళహస్తిలో కులాలకు అతీతంగా సత్రాలు నిర్మించడానికి ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జల సుధీర్ రెడ్డి, ముత్యాల పార్థసారథి, పులిమస్తాన్, దేవాంగుల కులస్థులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ గవర్నమెంట్ దానికి సందేహం లేదు. అందులోని సంతోషం ఇది ఒక ఈవో గారు కూడా చెప్తున్నా, మీకు సాయం చేసినా కూడా ప్రభుత్వం సాయం చేయండి తప్ప ఇంకోటి కాదు చెప్పిపోతూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఒక 50 సెంట్లు ఇచ్చారు. 50 సెంట్లు మీరు ప్రమాణంగా కడితే అందరికీ కూడా ఇస్తే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కట్టాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి సహాయం తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలానే కాకుండా ఒక 5-6 ఏళ్ళు తమ్ము చూస్తే ఈ మండపం కూలిపోయినప్పుడు మళ్ళీ ఎవరు కడతారు, ఎట్టు చేస్తారు, ఎలా వస్తారో అనే ఒక ధర్మ సంకటం ఎట్టుంటుందో, ఎట్టు కడతారు, ఎవరు కడతారు, డబ్బు ఎవరు భరిస్తారు అనే దాంట్లో ఆ ఈశ్వరుడే ఎన్సీసీ వాళ్ళు పంపించి మరి ఈరోజు వాళ్ళ చేతే ఆయన సొంతంగా గోపురం కట్టించుకోవడం అట్నే మరి జరిగిన కొన్ని కాలం పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మేము కూడా కొంచెం కష్టపడి ఒక గవర్నమెంట్తో ఆల్మోస్ట్ ఫైట్ చేసి ఏవైతే కాంపోజేషన్ ఉందో దాన్ని ఇక అధికంగా వచ్చేటట్టు చేసిన దాంట్లో నాలుగు వచ్చిన పాత్ర ఉంది. అలానే వచ్చే కాలంలో కూడా టెంపుల్కి సంబంధించిన ఈ ఏవైతే ఇల్లులు ఉన్నాయో కూడా నిన్ననే చెప్పావు నా సీఎం గారి దగ్గరికి నేను నాన్న వెళ్ళినప్పుడు మరి దగ్గర 1800 ఇల్లులు ఉన్నాయి, కంపల్సరీగా అది ఎగ్జామిన్ పట్టాలు ఇవ్వాలి అని చెప్తే సీఎం గారు ఇమ్మీడియట్గా పక్కన సతీష్ చంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పిలవడం కూడా ఇమ్మీడియట్గా చేయడం అట్లనే నిన్న కూడా మరి కలెక్టర్ గారు వచ్చినప్పుడు వారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టయ్యగూడెం మండలం కమ్మరబొత్తప్పగూడెంలో ఏపీ ఆదివాసీ గిరిజన కమ్మర తెగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోసిబాబు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన కమ్మర తెగ ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్కు గ్రామస్తులు హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నరహరి మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజన కమ్మర తెగ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. ఎస్టీల్లో 35 తెగలు ఉన్నాయని, అన్ని తెగల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దళిత గిరిజనుల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధిని సాధించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నరహరి వరప్రసాద్ అన్నారు. అతి తొందరగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్. ఈరోజు రాష్ట్రంలో 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా నీరు పుష్కలంగా ఉండే ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే అది పోలవరం ప్రాజెక్ట్. 900 టీఎంసీలు అంటే ఇది ఒక చిన్న సముద్రంలాగుంటుంది. నీరు ఎప్పటికీ మనకి ఇంగిపోదు. కరువు కాటకాలు వచ్చినా కూడా చక్కగా
నీరు మనం ఉపయోగించుకోవచ్చు. అంత నీరు ఉంటుంది. ఒక పక్క కాలువని విశాఖపట్నం తరలిస్తున్నాం, ఒక పక్క చిట్ట చివరి జిల్లా అయిన చిత్తూరు, చిత్తూరుకి నీరు ఇస్తున్నాం. రైతులు బాగుపడతారు, మంచినీటికి కొరత ఉండదు. అన్ని విధాలుగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నీటి సమస్య లేకుండా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. భావితరాల వారికి ఎవరికి నీటి సమస్య ఉండకూడదనేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. అలాగే అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు పేదలైన దళిత గిరిజనుల కోసం, కొండ కోణంలో ఉన్న గిరిజనుల కోసం 50 సంవత్సరాలకే పెన్షన్. గిరిజనులు ముసలివారు అయిపోతున్నారు, 50 సంవత్సరాలకే వారిని ఆదుకోవాలి, వారి జీవితాలు ఇంకా పెరగాలి, వారి వయసుకి తగిన సహాయం చేయాలి. కొండవీడు కోట ఉత్సవాలను గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి కొండవీడు కోట ఉత్సవాలను నిమ్మకాయల చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, మనోమోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లాలో 2 గొప్ప విషయాలు ఇటీవల కాలంలో జరిగింది. 1, నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అలనాటి అమరావతిని మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తూ ముఖ్యమంత్రి గారు మరి చక్కగా దాన్ని ఒక మంచి రాజధానిగా నిర్మించడం మనందరం చూస్తున్నాం. 2, గుంటూరు జిల్లా చరిత్రలోనే ఒక ముఖ్యమైన భాగం కొండవీడు కోట. ఈ కొండవీడు కోటని మరి దానికి పూర్వవైభవం తీసుకురావడానికి గర్వనేయులు మంత్రివర్యులు పుల్లారావు గారు ఎంతో శ్రమించి ప్లాన్స్ వేయించి దాన్ని ఫండ్స్ శాంక్షన్ చేయించి ఈరోజు దాన్ని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఈ కోట చరిత్ర చూస్తే రెడ్డి రాజులు, అలాగే కృష్ణదేవరాయలు, కులీ కుతుబ్ షా ఇటువంటి డైనాసిటీస్ 13-14 శతాబ్దాల్లో పాలించి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ప్రదేశం రాను రాను అది శిథిలావస్థలు చేరింది. మరి మన గుంటూరు జిల్లా చరిత్రలో భాగమైనటువంటి ఈ గొప్ప కట్టడాలని మళ్ళా జీవం పోసే విధంగా ముందుగా 50 కోట్ల రూపాయలతో చక్కటి రోడ్డు నిర్మించి దానికి లైటింగ్ ఏర్పాటు చేసి పైన పర్యాటక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దడానికి మరి మంత్రివర్యులు చర్యలు తీసుకోవడం జరిగింది. 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కొండవీటి కోటకు పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి దానికి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి దానికి, మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 60 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయటం జరిగింది. 17 ఉప ముఖ్యమంత్రి గారు చినరాజప్ప గారు, అఖిలప్రియ గారు, సిద్ధారాఘవరావు గారు, అయ్యన్న పాత్రుడు గారు ప్రారంభం చేస్తున్నారు. అచ్చేవిధ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ గారు నక్కా ఆనందబాబు గారు, ఇతర మంత్రులు సోమిరెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, జిల్లా ప్రజలందరూ, రాష్ట్రం నుంచి కూడా నలుమూలల నుంచి కొండవీడి కోటకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మళ్ళా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజారికానికి, రాబోయే తరాల వారికి తెలియజెప్పేటువంటి దానికి కొండ మీద 200 ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్, 3 చెరువులు, వెదురుల చెరువు, ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, ఒకదానికొకటి నిండిన తర్వాత మరొకటి నిండిన తర్వాత 3వ చెరువు నిండిన తర్వాత భూగర్భంలోకి ఆ నీరంతా మళ్ళా వెళ్ళేటువంటి దానికి ఏర్పాట్లు ఆనాడే రెడ్డి రాజులు మరి అంత ప్రయోగాత్మకంగా చేశారు. అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి వారికి తెలియజెప్పేటువంటి దానికి. అదేవిధంగా పైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం,
అదేవిధంగా మసీదు కానీ రామాలయం కానీ శివాలయం కానీ ఇవన్నిటిని కూడా రెనోవేట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి కోట కొండవీడు కోట. రెడ్డిరాజుల చరిత్రని, కృష్ణదేవరాయల పాలనని, కుతుబ్ షా పాలనని ఇప్పుడున్నటువంటి వారికి తెలియజెప్పడంతో పాటు ముఖద్వారమైనటువంటి ఫిరంగిపురం, ఆ యొక్క ఏదైతే మేరీమాత దేవాలయం ఉందో మేరీమాత దేవాలయాన్ని కూడా ముఖద్వారమైన ఫిరంగిపురంలో అది కూడా డెవలప్ చేసి ఈ మూడు కూడా మూడు మతాలకు సంబంధించి అందరూ ఈ యొక్క సందర్శించేటువంటి దానికి, ప్రపంచ పర్యాటకులందరినీ ఆకర్షింపజేసేటువంటి దానికి రెండు రోజుల కార్యక్రమాలు నిర్వహించాము. సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ వస్తున్నారు. సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్ కొండ కింద, కొండవీడు కోట మీదేమో డే టైమ్ అంతా అడ్వెంచర్స్, అనేక ప్రోగ్రాములు అడ్వెంచర్స్. మా కలెక్టర్ గారు చెప్పినట్లు హెలికాప్టర్ రైడింగ్ ఉంది, పారా రైడింగ్ ఉంది, హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్. ఎందుకంటే పారా మోటరింగ్, హాట్ ఎయిర్ బెలూన్, జిప్ లైనర్, రాక్ క్లైంబింగ్ ఉంది, బర్మా బ్రిడ్జి, ర్యాంప్లింగ్, వాటర్ రైడ్స్, వాటర్ జార్బింగ్, ట్రెక్కింగ్స్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కొండవీడు ఉత్సవం 16-17 తేదీల్లో జరిగేది. మన గుంటూరులో ఉన్న ప్రజలందరూ అక్కడికి వెళ్ళి ఈ అడ్వెంచర్స్ ప్రోగ్రాంలో కానీ ఆ ఉత్సవం జరిగే అంటే అనేక సంవత్సరాల తర్వాత ఈ ఒక రెనోవేషన్ చేసి ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి దీనికి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్న మంత్రివర్యులు వారి బృందమంతా కూడా ఒక అద్భుతంగా నిర్మించి ప్రజల సౌకర్యార్థం దీనికి పూర్వవైభవాన్ని మళ్ళీ తీసుకువచ్చేదానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ కొండవీడు ఉత్సవంలో ప్రజలందరూ పాల్గొని ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నారు. రవీంద్రనగర్ నందు రమార సత్యనారాయణ స్వామి దేవస్థానం 42వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఉదయం విశ్వక్సేన పూజా పుణ్యవచనంలో స్వామి వారిని పెళ్లి కుమారుని చేశారు. మహిళలచే విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ అంకురార్పణ చేసి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమానికి బీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అటవీశాఖ భూములను ఆక్రమించుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు తూర్పు విభాగం అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్ హెచ్చరించారు. అటవీశాఖ భూములు జోలికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీశాఖ భూములను ఆక్రమించుకోవడం చట్టరీత్యా నేరమని చిత్తూరు తూర్పు విభాగం అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్ తెలిపారు. చిత్తూరులోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్నాథ్ సింగ్ మాట్లాడుతూ పుత్తూరు రేంజ్ పరిధిలోని కలత్తూర్ ఎస్ఎల్ పాళ్యం గ్రామస్తులు అటవీశాఖ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అటవీ భూములను ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధమన్నారు. అలాంటి ప్రయత్నాలను మానుకోవాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులకు చర్చలకు పిలవడం జరిగిందని తెలిపారు. చర్చలకు పిలిస్తే ఏమాత్రం కూడా పట్టించుకోలేదని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 14 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అక్రమంగా భూములను చదును చేస్తున్న జేసీబీని సీజ్ చేసి డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. భూములను చదును చేసుకునేందుకు వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. మనము దాదాపు ఈ యొక్క యాక్టివిటీస్ని ఫాలో అప్ చేస్తూ దాదాపు 10-12 మంది పైన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 ప్రకారము కేసులు నమోదు చేస్తాము. త్వరలోనే వీళ్ళపైన ఎవరిపైన కేసులు పెట్టాము వాళ్ళని అరెస్ట్ చేస్తాము. పైగా వైల్డ్ లైఫ్ యాక్ట్ కేసు కూడా వీళ్ళపైన నమోదు చేస్తున్నాము. సో మనకు అక్కడ దాదాపు ఒక 2-3 జేసీబీలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఒక జేసీబీలు ఏవి అని చెప్పి కనిపెట్టి ఆ ఒక నంబర్లు కనిపెట్టి ఆర్టీఓ దగ్గర ఆ డీటెయిల్స్ తీసుకొని ఈరోజు పొద్దున్నే ఒక జేసీబీ సీజ్ చేసి ఒక మనిషిని అరెస్ట్ చేస్తాము. అతను ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించేందుకు ఇప్పటి నుంచే అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అధికారులు పోలీస్ సమన్వయంతో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిడికి గురికావద్దని, తేడాలు వస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు పోలీస్ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఎన్నికల నిర్వహణ విధానంపై
కోడ్ ఆఫ్ కండక్టర్, సర్వేలెన్స్ టీమ్, వీడియో వ్యూఫింగ్ టీమ్, ఆడిటింగ్ టీమ్, వీడియోగ్రాఫర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా 6 అంశాలను ప్రతి ఒక్క అధికారి దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని కోరారు. మొదటి అంశం ఓటర్ జాబితా, పోలింగ్ బూత్కి ఏర్పాటు, ఈవీఎంలు పనితీరు, వీవీప్యాట్ల పనితీరుతో పాటు మిగిలిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చూస్తారని, అలాంటి వారిపై నిఘా ఉంచాలని కోరారు. ఎటువంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, ఒత్తిళ్లకు తగ్గితే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని, ఇప్పటి నుంచే నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, చిత్తూరు ఆర్టీఓ మల్లికార్జున, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్ల ఓబ్లేసు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ అంటే మీకు భయం ఉండాలి, అలాగని భక్తి ఉండాలా, శ్రద్ధ కూడా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏంటి, దాంట్లో మీ రోల్ ఏంటి, మీరందరూ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ అనేది ఒక 2 నిమిషాలు చెప్తాను, తర్వాత మీ రోల్ విస్తృతంగా చెప్తాను. ఎన్నికలు అంటే ఏంటి, ముందు ఓటర్ ఏ ఎన్నికల ప్రాసెస్లో చూస్తూ ఉంటే అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా 5-6 అంశాలు ఉంటాయి. ఎన్నికలంటే ముందు ఓటర్ జాబితా తయారు కావాలా, అంతే కదా, ఓటర్ ఎవరని తెలియాలా. 2, పోలింగ్ బూత్ తయారు కావాలా, అంటే ఓటర్ ఎక్కడ వేయాలా, సో పోలింగ్ బూత్ తయారు కావాలా. 3, ఓటు వేసే యంత్రాలు తయారు కావాలా, ఈవీఎంస్ తయారు కావాలా. 4, అధికారులు పోలీస్ నుంచి మొదలుకొని రెవెన్యూ, టీచర్సు, పోలింగ్ బూత్లు పనిచేసే అధికారులు అందరూ కూడా అధికారులు ఒక నియమకం అపాయింట్మెంట్ అనేటువంటిది జరగాల. 4, 5 ఎన్నికలు కావాల్సినటువంటి ప్రచారం అంటే రాజకీయ పక్షాలు చేసే ప్రచారం కాదు, అధికారులు ఎన్నికల గురించి అవగాహన పెంచడానికి చేసే ప్రచారం, ఇది అవ్వాలి. 6, మెటీరియల్, ఎన్నికలు చేయాలంటే మెటీరియల్స్ ఉండాలా, అది క్యాండల్ ఉండవచ్చు, అగ్గిపెట్టు ఉండవచ్చు, ట్యాక్స్ ఉండవచ్చు, ఇతర కాగితాలు ఉండవచ్చు, ప్రింటెడ్ ఫామ్స్ ఉండవచ్చు, బండ్లు ఉండొచ్చు, ఇవన్నీ ఈ 6 అంశాలు ఉండాలి. మీరు ఆ ప్లేస్ వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. బీట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ, బీట్ డిఫేసింగ్ ఆఫ్ వాల్స్, పర్మిషన్ తీసుకోకుండా బ్యానర్ పెట్టడం, రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. సో మీకు ఏది కంప్లైంట్ వచ్చిన తర్వాత ఓకే దిస్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దిస్ ఈజ్ నాట్ బ్రీచ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఇంకొక పాయింట్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ చేసిన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ కావచ్చు, బట్ కొత్త గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికి లేదు. సో కొంతమంది ఏం చేస్తారు, ఈ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఈ దిస్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి కంప్లైంట్ చేస్తారు. సో డీప్గా పాయింట్ బై పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మోడీ, చంద్రబాబు నాయుడు మాటలు నీటి మూటలని సిపిఐ, సిపిఎం నాయకులు విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు మాటలు నీటి మాటలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామానాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ, చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని విమర్శించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారంలోకి రావడానికి మోడీ, చంద్రబాబు నాయుడు లేనిపోని హామీలు ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలను పరిష్కరించుకోకుండా మరొకసారి ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఏం చేశారని, మీకెందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి చెల్ల వెంకటయ్య మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయగానే లేనిపోని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. హంద్రీ నీవా ద్వారా వస్తున్న కృష్ణా జలాలు అక్కడికక్కడే ఆగిపోతున్నాయని తెలిపారు. ఇది కేవలం ఓట్ల కోసమని విమర్శించారు. ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల పాటు లేనటువంటి పరిస్థితి, ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందుగా నీళ్ళని తీసుకొస్తున్నాడు,
ఈ నీళ్లు కూడా ఏంటంటే అసలు కాలువలు తడుపుకుంటూ వస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత పీడిఎంఓ మల్కేష్ గారు వదులుకొని ఇంత దాకా ఇప్పుడు భూములు దాటుకొని వస్తున్నాయి ఇట్లా కుప్పం పోవడానికి. ఎక్కడమే నీళ్లు అందరి నీళ్లు తప్ప అసలు ఈ చిత్తూరు జిల్లా ప్రజలకు దాహంతో కరువుతో మునిగి తేరుతున్నటువంటి వాళ్లకు సాగునీటికి అయినా అంటే తాగునీటిని అందిద్దాం అనేటువంటి ఏమాత్రం చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకి లేదు. పోస్టులు లక్షల పోస్టు ఖాళీగా ఉంటే దాన్ని భర్తీ చేయకుండా ఉండేదానికి ఓట్లేయాలా? లేదా ఈ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగాన్ని ఆదుకోకుండా పోయిన దానికి ఓటేయాలా? పశుగ్రాసం లేకుండా పశువులన్నీ కలేబర తరలిస్తుంటే దానికి ఓటేయాలా? టమాటాలకి గిట్టుబడితే లేకుండా రోడ్డు మీద పోస్తూ ఉంటే దానికి ఓటేయాలా? మామిడికాయకి గిట్టుబడితే లేకుండా అట్నే మామిడికాయ చెట్లు వదిలేస్తా ఉంటే దానికి ఓటేయాలా? దేనికి ఓటేయాలో చంద్రబాబు. బీసీల అభ్యున్నతికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీ గర్జనలో ఇచ్చిన హామీల పట్ల బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమం కోసం వైసీపీలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. చిత్తూరులో డీసీసీబీ ఆవరణలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి బీసీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు నగర అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని డిక్లరేషన్ ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందించి ప్రతి ఏటా 1,500 కోట్ల రూపాయలు కేటాయించడం చారిత్రాత్మకమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బీసీలంతా ఆదరిస్తారని తెలిపారు. ప్రతి కుటుంబంలోనూ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తీసుకున్న నిర్ణయం గొప్ప విషయమని తెలిపారు. జేఎంసీ యువత జిల్లా అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయస్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమానికి చారిత్రాత్మకమైన డిక్లరేషన్ను తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా అతను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే 1,500 కోట్లతో బీసీ కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేసి 139 కులాలు కూడా న్యాయం చేస్తామని, తర్వాత ఇంకా 38 కులాలు దీంట్లో కూడా గెజిట్లో కూడా నోటిఫై చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని, అదేవిధంగా రైతుల నుంచి, మహిళల నుంచి, పిల్లల నుంచి అందరూ కూడా బాగుండాలి అని చెప్పి బీసీ డిక్లరేషన్ ద్వారా చాలా వరకు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆయన చాలా అంశాలు పొందుపరచడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టిన సందర్భంగా బీసీలు కూడా చాలామంది 70 లక్షల మంది ఆ బీసీలు కూడా మీటింగ్ కూడా హాజరవడం జరిగింది. అదంతా కూడా మీరు కూడా బీసీలు చూశారు, మన రాష్ట్రం అంతా కూడా చూశారు. ఈరోజు బీసీలు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే ఆ సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు మన వైఎస్ఆర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఆయనకు పూజ చేసి మేము బీసీలంతా కూడా మేము అందరూ కూడా రుణపడి ఉంటామనేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా కూడా అందరూ కూడా వచ్చారు. ఈరోజు మరణించిన భారత వీర జవాన్లకు పారాలీగల్ వాలంటరీ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నివాళులు అర్పించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పిఎల్వి కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 4 మాడ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేతుల్లో 100 అడుగుల జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వన్ టౌన్ ఎస్ఐ సిటీ స్వామి, శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ రాణి, ప్రమీల తొట్టెంబేడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు పాల్గొన్నారు.
చేసి వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం ఈ రోజు ర్యాలీ నిర్వహించి వాళ్ళ ఆత్మశాంతిని కోరుకుంటున్నాం. మన మున్సిపాలిటీ కమిషనర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మనం వాళ్ళ మనం భారతీయులం కాబట్టి మనం వాళ్ళ శాంతి కోరుతూ ప్రతి ఒక్క భారతీయుడు తమ భారత గౌరవాన్ని నిలబెట్టడానికి తమ సహాయం చేసి పోరాటం ఉగ్రవాదాలు నివారించడానికి ప్రతి దేశంలోనూ ఇలా ఉగ్రవాదాలు నివారించాలని కోరుకుంటూ ఉగ్రదాడిలో అసలు బాసిన అమరవీరుడు సైనికులకు చిత్తూరు మాజీ శాసనసభ్యులు ప్రజానాయకులు సీకే బాబు చిత్తూరు గాంధీ విగ్రహం ముందు క్యాండిల్తో సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజానాయకులు సీకే బాబు మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్లో భారత సైన్యంపై పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు జోహార్లు తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర ప్రజలు సీకే బాబు అభిమానులు కళాశాల విద్యార్థులు క్యాండిల్తో సంతాపం తెలియజేశారు. వారి వీర మృతికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు మన అన్న సీకే బాబు గారు కూడా ఆయన యొక్క అనుచరగణమైతేనేమి ఇతర సంఘ నాయకులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి ప్రజా సంఘాలు విద్యార్థులు అందరూ ఏకంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క వీర జవాన్ల మృతికి సంఘీభావంగా యావత్ భారతదేశము ఈరోజు అట్టడుగుతున్నది. ఈరోజు పొరుగు దేశమైన పాకిస్తాన్ నేరుగా యుద్ధానికి రాకుండా ఇలా దొంగచాటుగా దొంగ దెబ్బ తీయడం అనేది మంచిది కాదు. ఏది ఏమైనా ఎవరైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఉంటే ఎదుర్కోవాలా లేకపోతే మానేయాలి. ఈరోజు ఎన్నో కుటుంబాలు 40 కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. వారి భార్య పిల్లలు
వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని నా బిడ్డలు ఈ భారతదేశం కోసం రక్షణగా ఎంతో కష్టపడి రాత్రి అనక పగలనక వాళ్ళు కష్టపడి ఈ దేశ సేవ కోసం అదే గల మన ఈ భారతంలో ప్రతి బిడ్డ ప్రతి పౌరుడు సుఖంగా నిద్రపోతున్నాడంటే వారి రెప్పపాటు కూడా వాల్చుకోకుండా ఈ భారతదేశాన్ని రక్షిస్తున్నారు. అటువంటి కుటుంబాలకు అందరం కలిసి మనం సంఘీభావంగా ఇక మీదకి కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 131 మంది కోట్ల ప్రజలు మిమ్మల్ని ఊరుకు వదిలిపెట్టరని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరినీ ఆధ్వర్యంలో విద్యార్థులు ముస్లిం పెద్దలు అన్ని వర్గాల ప్రజలు మన దేశంపై మన రక్షకులపై మన మిలిటెంట్లపై జరిగిన దుశ్చర్యను ఖండిస్తూ చనిపోయిన మిలిటెంట్లకు ఆత్మశాంతి చేకూర్చాలని కొవ్వొత్తులు వెలిగించి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థించి ఇక మీదట ఒక హెచ్చరికగా పాకిస్తాన్ ఉండదని తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.